హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా అభిప్రాయం. ఫ్రెండ్స్, టుడే మూవీ న్యూస్లోకి మనం వెళ్తేటట్లయితే ఫస్ట్ న్యూస్ వచ్చి ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్ గురించి. వైష్ణవ్ తేజ్ ఆల్రెడీ ఉప్పెన మూవీ ఇంకా రిలీజ్ అవ్వకుండానే ఆల్రెడీ ఇంకో మూవీని అయితే కంప్లీట్ చేశారు. అది కూడా టాప్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్లో ఒక మూవీ అయితే, ఒక పల్లెటూరు బ్యాక్ డ్రాప్లో మూవీ అయితే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్లో అయితే ఆ సినిమా ఉంది. అది ఎలా ఉండగానే థర్డ్ మూవీకి అయితే వైష్ణవ్ తేజ్ మనం ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కమిట్ అయినట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి. చిరంజీవి గారు బాలీవుడ్ ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంతకుముందు చిరంజీవి గారు ప్రతిబంధ్, ది జెంటిల్మ్యాన్, ఆస్కా, గోండారాజ్ అనే మూవీస్లో హిందీలో అయితే నటించారు. బట్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి సినిమాలో ఒక రోల్ అయితే చేయబోతున్నారు. అది బెస్ట్ రోలా ఆర్ ఫుల్ లెంత్ రోలా అనేది అయితే ఇంకా అభిమానులకు అయితే క్లారిటీ లేదు. ఇది ఒక ఆఫిషియల్ న్యూస్ వచ్చే వరకు మనం ఇది వెయిట్ చేయవలసి ఉంది. బట్ అక్కడ అమితాబ్ బచ్చన్ గారు అడగగానే చిరంజీవి గారు ఒప్పుకున్నట్టు బాలీవుడ్లో ఒక రోల్ అయితే, ఒక మూవీ అయితే చిరంజీవి గారు చేయబోతున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. లెట్ వెయిట్ అండ్ సీ ఫ్రమ్ అఫీషియల్ కన్ఫర్మేషన్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మన రంగస్థలం రామ్ చరణ్ గారు అన్నయ్య ఆది ఆల్రెడీ ఒక సినిమాని అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. దాని ఫస్ట్ లుక్ అయితే నిన్న రిలీజ్ చేశారు. దానికి శివుడు అనే టైటిల్ని అయితే పెట్టి నిన్న ఒక హాఫ్ ఫేస్తో ఒక లుక్ను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఆర్క్స్ అండ్రాయిడ్ కార్తికేయ దగ్గర నుంచి. ఆల్రెడీ కార్తికేయ గీతావాట్స్ బ్యానర్ కింద చావు కబుర్ చల్లగా అనే మూవీని అయితే చేస్తున్నారు. అండ్ ఈ మూవీ వచ్చి నెల 19th ఎప్పుడో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మూవీ కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ కింద చేయబోతున్నట్లు, దీనికి సుకుమార్ రైటింగ్స్ అందిస్తున్నట్లయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ గారు అయితే ఒక సెటరిగల్గా ఇది అనౌన్స్ చేశారు. బట్ ఇది ఒక అఫీషియల్ కన్ఫర్మేట్గా కన్ఫర్మ్ అయితే అయ్యింది. వరుణ్ తేజ్ అండ్ వెంకటేష్ నటిస్తున్న F3 మూవీ F2కి కంటిన్యూషన్ అనుకుంటున్నారా? కానీ కాదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ గోల్మాల్ ఉంది. గోల్మాల్ సిరీస్ లాగా ఒక సిరీస్ మాత్రమే. F2కి F3కి మాత్రం ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే సంబంధం అని అనిల్ రావిపూడి గారు అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. F3 టోటల్లీ మనీ బేస్డ్ మూవీ అని, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని అయితే అనిల్ రావిపూడి కన్ఫర్మేషన్ తన ట్విట్టర్ ద్వారా అయితే కన్ఫర్మేషన్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి నాగార్జున గారి వైల్డ్ డాగ్, కింగ్ నాగ్ నటిస్తున్న వైల్డ్ డాగ్ మూవీ అయితే ఆల్మోస్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ ట్రైలర్ ఈరోజు ఈవినింగ్ 4:05 చిరంజీవి గారు అయితే లాంచ్ అయిపోతున్నారు. అండ్ మనకు తెలిసింది చిరంజీవి గారికి నాగార్జున గారికి ఉన్న ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్లో భాగంగానే ఈరోజు చిరంజీవి గారి చేతుల మీదుగా నాగ్, కింగ్ నాగ్ వైల్డ్ డాగ్ ట్రైలర్ అయితే లాంచ్ అవ్వబోతుంది. చూద్దాం అది ఎలా ఉంటుందో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి PSPK 27 నిన్న క్రిష్ డైరెక్షన్లో ఈ సినిమా టైటిల్ నిన్న అయితే అనౌన్స్ అయింది జరిగింది. హరిహర వీరమళ్ళు అనే టైటిల్ని ఒక గ్లింప్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. డ్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు గూస్ బంప్స్ అని చెప్పచ్చు. అంత అంటే ఇప్పుడు వరకు చేయని రోల్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ సినిమాలో అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఇది హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 5 languages ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వబోతున్నట్లయితే క్రిష్ అనౌన్స్ చేశారు. అండ్ దీని ప్రొడ్యూసర్ వచ్చి ఏఎం రత్నం. అండ్ ఇది ఆల్రెడీ 17th century మూవీ కింద దానికి ఒక సెట్ వేయడం, అందులో 40% ఆఫ్ షూటింగ్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దీని విఎఫ్ఎక్స్ అనేది పెన్ లాక్ అనే హాలీవుడ్ విఎఫ్ఎక్స్ ఇంజనీర్ అనేది పర్యవేక్షిస్తున్నట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే నిన్న ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మనకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ సినిమా బుకింగ్స్ అయితే చాలా తొందరగా జరుగుతున్నాయి. అలాగే సంక్రాంతి 2022 కూడా చాలా ఫుల్ఫుల్గా అయితే ఫుల్ అవుతున్నాయి మూవీస్. ఇప్పటికే మన టాలీవుడ్లో మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్ గారు పోటీ పడడానికి సిద్ధమైతే ఈ లిస్టులో విజయ్, తమిళ హీరో విజయ్ వచ్చి చేరబోతున్నట్లయితే ఒక రూమర్ అయితే సినీ వర్గంలో వినిపిస్తుంది. ఇది ఎంతవరకు అనేది ఆ విషయం కన్ఫర్మేషన్ వరకు చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి డైరెక్టర్ ప్రశాంత్ నేల్, మన KGF డైరెక్టర్ ప్రశాంత్ నేల్ ఆల్రెడీ సాలార్ సినిమాతో మంచి బిజీగా ఉన్నారు. ఈ మధ్యలోనే అకస్మాత్తుగా గీత ఆర్ట్స్లో అల్లు అర్జున్ గారికి అయితే కలిసి ఒక స్టోరీ అయితే నెరేట్ చేసినట్టయితే తెలుస్తుంది. ఇది ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేయాలి అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం. బట్ ఇది ఒక రూమర్ ఏంటంటే ఇది సాలార్ మూవీలో ఒక క్యారెక్టర్ కోసం అని చెప్పి ఒక రోల్ ఉంది, ఒక రూమర్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఆర్ ఇది వేరే మూవీయా అనేది వాళ్ళ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా వెయిట్ చేసి చూడాలి. నెక్స్ట్ గౌతమ్ మీనన్, గౌతమ్ మీనన్ సూర్య డైరెక్షన్లో
మూవీ వచ్చి ఆల్రెడీ 9 ఇయర్స్ అయింది, సూర్య సన్ ఆఫ్ కృష్ణ. ఇదే ఎక్సలెంట్ సినిమా అండ్ మనసులో అయితే దోచేసిన సినిమా. బట్ ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవబోతుంది, మూవీకా కాదు నెట్ఫ్లిక్స్ ఒరిజినల్లో ఒక సిరీస్ తీయడానికి క్రియల్లో అయితే సైన్ చేసినట్టు తెలుస్తుంది. దానికి నవరస అనే టైటిల్తో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్లో ఒక సిరీస్ని అయితే వీళ్ళిద్దరు కలిపి తీయబోతున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ అండ్ లాస్ట్ న్యూస్ వచ్చేసరికి ప్రభాష్ అండ్ హృతిక్ రోషన్ వీళ్ళిద్దరిని కలిపి వార్ ఫ్రేమ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఒక సినిమానైతే డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ స్టోరీ అయితే ఇద్దరికి నెరేట్ చేసినట్టు అండ్ ఇద్దరి వైపు నుంచి అగ్రి అయితే కన్ఫర్మేషన్ కోసం అయితే డైరెక్టర్ వేచి చూస్తున్నట్లయితే తెలుస్తుంది. వీళ్ళిద్దరు కనుక కంబైన్ అయితే ఒక రాక్ అండ్ హై మూవీ అనేది రిలీజ్ అవబోతుంది ఇండియాలో. దట్ వెయిట్ అండ్ సీ ఫర్ ఆఫీషియల్ కన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.